నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వేలాదిగా కేసులు నమోదవుతూ ఉన్నాయి, అండ్ వందలాదిగా మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక రకమైన భయానక వాతావరణం ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకండ్ వేవ్ కి పూర్తి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని ఒకవైపు ప్రచారం జోరుగా సాగుతోంది. అండ్ అంతేకాదు, దీనికి కారణంగా ఏం చెప్తున్నారంటే, ఎలక్షన్లు నిర్వహించడం అనేది ముఖ్యమైన కారణంగా ఈ సెకండ్ వేవ్ ప్రబలడానికి కారణంగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సెకండ్ వేవ్ ప్రబలడానికి ఎలక్షన్ల నిర్వహణ, అందులోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఆ ర్యాలీలు నిర్వహించడం వల్ల సూపర్ స్ప్రెడర్గా కోవిడ్ విషయంలో నరేంద్ర మోదీ ఉన్నారు అనేది అంతర్జాతీయ పత్రికలు కానివ్వండి, లేకపోతే జాతీయ పత్రికలు, జాతీయ ప్రసార మాధ్యమాలు, లోకల్ న్యూస్ ఛానల్స్, ఎవరైనా సరే ఈ వ్యాఖ్యను ఎక్కువగా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో వాస్తవం ఉందా? నిజంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నాటికి, ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు నిర్వహించాలనే విషయానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే నాటికి కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అండ్ కోవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి ఎక్కడ తగ్గింది, అండ్ మళ్ళీ సెకండ్ వేవ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సెకండ్ వేవ్ సమయంలో అసలు దేశంలో ఏం జరుగుతోంది, ఎన్నికల ప్రచారం గురించి, ముఖ్యంగా మోదీ ప్రచారం గురించి మాట్లాడుతున్న నాయకులంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదా, ఆ టైంలో వారు ఏం చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి అంశాలని నేను ఇప్పుడు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. బేసికల్లీ కోవిడ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే కోవిడ్ ట్రాకర్ని మనం చూడాల్సి ఉంటుంది. కోవిడ్ సంఖ్య ఎప్పుడు మొదలైంది, అండ్ ఎప్పుడు పీక్స్ వరకు వెళ్ళింది, అండ్ ఎప్పుడు మళ్ళీ తగ్గుతూ వచ్చింది అనేది తెలిపే ఒక వెబ్సైట్ నుంచి నేను డైరెక్ట్ లైవ్ ట్రాకర్ని నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే బ్లూ కలర్లో ఉన్న ప్లేసెస్ అంతా కూడా కోవిడ్ ప్రభావం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది తెలిపే ఒక ట్రాకర్ ఇది. సో ఇందులో భారతదేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి గురించి మనం తెలుసుకుంటే గనక, క్యూములేటివ్ మనం చెక్ చేసి చూస్తే గనక, భారతదేశ వ్యాప్తంగా 37,46,695 కోవిడ్ కేసులు, యాక్టివ్ కేసులు ఈరోజు ఉన్నాయి. ముఖ్యంగా యాక్టివ్ కేసుల్లో ఇప్పుడు ఇక్కడ బ్లూ నెంబర్ ఏదైతే ఉందో ఇది యాక్టివ్ ట్రాకర్. యాక్టివ్ కేసులు ఏ రోజు ఎంతెంత నమోదవుతూ వస్తున్నాయని చెప్పే ట్రాకర్. పైన ఉన్న రెడ్ కలర్ గ్రాఫ్ వచ్చేసి కన్ఫర్మ్డ్ కేసెస్ ట్రాకర్, అండ్ రికవర్డ్ కేసులకు సంబంధించి గ్రీన్ కలర్లో ఉన్నది రికవర్డ్ కేసులకు సంబంధించిన ట్రాకర్. ఇందులో యాక్టివ్ కేసుల గురించి మనం చూసినట్లయితే, మొట్టమొదటి కేసు ఎప్పుడు నమోదైందంటే 30 జనవరి 2020 రోజున కేరళలో మొట్టమొదటి కేసు నమోదైంది. ఇక్కడ నుంచి మనం ఈ మొట్టమొదటి కేసు నమోదైన రోజు నుంచి ఈ యాక్టివ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. ఆల్మోస్ట్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు పెరుగుతూనే వచ్చింది గ్రాఫ్. సెప్టెంబర్ 17వ తేదీన అత్యధికంగా యాక్టివ్ కేసులున్న పరిస్థితి. సెప్టెంబర్ 17వ తేదీన మొదటి వేవ్ లో అత్యధికంగా 10,17,705 కేసులు నమోదైన పరిస్థితి. సో ఇది అత్యధికం మొదటి వేవ్ లో. అండ్ ఈ 10,17,705 కేసులు కాస్త 18వ తేదీ నుంచి 20వ తేదీకి వచ్చేసరికి, 23వ తేదీకి వచ్చేసరికి 9,66,000, ఇట్లా తగ్గుతూ అక్టోబర్కి వచ్చేసరికి 8 లక్షలు, అండ్ అక్టోబర్లో 27వ తేదీకి వచ్చేసరికి 6 లక్షలు, నవంబర్కి వచ్చేసరికి 5 లక్షలు, 4 లక్షలు నవంబర్ 20వ తేదీకి, డిసెంబర్కి వచ్చేసరికి 3 లక్షలు, ఇట్లా తగ్గుతూ ఆల్మోస్ట్ జనవరి 6వ తేదీ వరకు మనం గమనిస్తే 2,25,102 కేసులకు వచ్చినాయి యాక్టివ్ కేసులు. సో సెప్టెంబర్లో పీక్ 10 లక్షల మార్క్ చేరుకొని మళ్ళీ యాక్టివ్ కేసులు తగ్గుతూ వచ్చి జనవరికి వచ్చేసరికి 2,25,000 కేసులు ఉన్నాయి. జనవరి 6 అనే నెంబర్ ఎందుకు చెప్తున్నానంటే, జనవరి 6 రోజున మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, భారతదేశానికి సంబంధించిన ఆ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి 4 రాష్ట్రాలకి లేఖ రాయడం జరిగింది. ఆ 4 రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, కేరళ. ఈ 4 రాష్ట్రాల్లో అప్పుడు ఆ వారం రోజుల వ్యవధిలో నమోదైన కేసుల ప్రకారం యాక్టివ్ కేసులు 2,25,000 ఉంటే, అందులో సగం పైగా, 50%కి పైగా కేసులు కేవలం ఈ 4 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. సో ఈ 4 రాష్ట్రాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి
కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాయడం జరిగింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి. అండ్ అంతేకాదు ఒక బృందాన్ని కూడా కేరళకి పంపించడం జరిగింది, ట్రాక్ చేస్తూ వాటిని తగ్గించే ప్రయత్నం చేయడానికి, వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం. సో అందుకే నేను జనవరి 6ని కోట్ చేశాను. సో జనవరి 6 తర్వాత ఏమైనా పెరిగిందా మళ్ళీ నెంబర్ అని అంటే, అక్కడ కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ కాలేదు. జనవరి 6 తర్వాత కూడా నెంబర్ తగ్గుతూనే వచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీన, కరెక్ట్ గా నేను చెప్తాను, ఫిబ్రవరి 11వ తేదీ నెంబర్ ఇది అన్నింటికంటే తక్కువ నెంబర్. ఫిబ్రవరి 11వ తేదీన యాక్టివ్ కేసులు 133,079 కేసులు మాత్రమే ఉన్నాయి. ఇది అత్యల్పమైన నెంబర్, అంటే చాలా తక్కువ నెంబర్ అనమాట. సో అడపాదడప 100,000-200,000 మధ్యలోనే నెంబర్ కొట్టుమిట్టాడుతూ వస్తుంది. 200,000 పెద్ద కష్టమైన నెంబర్ ఏం కాదు అప్పుడున్న పరిస్థితుల్లో అనేది మన వైద్యాధికారుల అంచనా. నిజంగా కూడా 200,000 యాక్టివ్ కేసులు అనేవి మనం హ్యాండిల్ చేయొచ్చు అనేది అభిప్రాయంతోనే ఉన్నాం. ఎందుకంటే 95% వరకు కూడా మనకు రికవరీ రేటు ఉన్న నేపథ్యం. సో ఫిబ్రవరి తర్వాత మనం గమనించి చూస్తే, ఫిబ్రవరి 26వ తేదీన మనకు ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన మన నెంబర్ చూసినట్టయితే యాక్టివ్ కేసులు 156,518 కేసులు మాత్రమే ఉన్నాయి. అండ్ ఆ రోజుకి డెత్ రేషియో కూడా చాలా కంట్రోల్లో ఉంది. అండ్ పెద్దగా మార్పేమీ కనిపించట్లేదు. 2,000-3,000 కేసులు మాత్రమే నమోదవుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కేసులు చూస్తూ ఉంటే. అందులో కేవలం మహారాష్ట్రలో మాత్రమే ఆ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. మిగతా రాష్ట్రాల్లో అంతా ఊపిరి పీల్చుకున్నాయి. చాలా వరకు క్లియర్ అయిపోయింది, అంటే అంతా ఓపెన్ అయిపోయింది మార్కెట్. అప్పటికే చాలా వరకు ఓపెన్ అయిపోయింది, అన్ని సంస్థలు అందరూ నడుస్తున్నారు, అంతా బాగానే నడుస్తోంది. సో మనం మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే అప్పటికే మనం దుబ్బాక ఎలక్షన్స్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిర్వహించుకున్నాము. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయా కొన్ని చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఎలక్షన్స్ జరిగాయి. సో వేరాజ్ ఫిబ్రవరి 26వ తేదీన ఉన్న నంబర్ ఇది. సో ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన రోజు పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. అండ్ పరిస్థితి కోవిడ్ సెకండ్ వేవ్ కి సంబంధించిన సూచనలు కూడా ఆ రోజున కనిపించలేదు. అండ్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే కంటే ముందు నిజంగా కోవిడ్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లయితే గనక, ఉన్నాయి అని అనిపిస్తే గనక, ఎందుకని మిగతా రాజకీయ పార్టీలు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు? ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు నిర్వహించవద్దు అని ప్రకటించిన సందర్భం మనం చూసామా? లేదే. సో ఎలక్షన్స్ నిర్వహించవచ్చు అనే భావనలోనే అన్ని రాష్ట్రాలు ఉన్నారు, అందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. సో దాట్ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల అయింది. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన రోజు వార్త ఇది, రాహుల్ గాంధీ జంప్స్ ఇన్ టు ద సీ, స్విమ్స్ విత్ ఫిషర్మెన్ ఇన్ కేరళ. ఇది ఫిబ్రవరి 25వ తేదీన వార్త. సో అదే టైంలో, ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవుతున్న టైంలో ఆయన సరదాగా కేరళలో సముద్రంలో దూకి మత్స్యకారులను కొంత తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన ఎక్సర్సైజులు చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు అప్పటికే. సో ఎలక్షన్ షెడ్యూల్ని ఒకసారి గమనిస్తే, ఎలక్షన్ షెడ్యూల్ ఎట్లా రిలీజ్ అయింది అని అంటే, ఫిబ్రవరి 26వ తేదీన ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయితే అందులో మీరు గమనిస్తే డేట్ ఆఫ్ ఓటింగ్ అనేది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ని 8 ఫేజులుగా విభజించడం జరిగింది. 8 విడతలుగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే 27వ తేదీన మొదటి విడత, 1వ తేదీన 2వ విడత, 6వ తేదీన 3వ విడత, 10వ తేదీన 4, 17వ తేదీన 5, 22వ తేదీన 6, 26వ తేదీన 7వ విడత, 29వ తేదీన 8వ విడత నిర్వహించాలని నిర్ణయించింది. సో 27న మొదటి విడత మొదలవుతోంది, 29న చివరి విడత ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయి. సో దీంతో పాటు మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్, ఒక వెస్ట్ బెంగాల్ కి మాత్రమే ఈ 8 విడతల ఎన్నికలు, అస్సోం కి 3 విడతల ఎన్నికలు. అదెప్పుడు అంటే 27, 1, 6. ఇక మిగతా రాష్ట్రాలు, తమిళనాడు కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, కేరళ కానివ్వండి, ఒకే ఒక విడత 6వ తేదీన ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. సో అంటే పశ్చిమ బెంగాల్ మినహా మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు 6వ తేదీతో ముగిసిపోతున్నాయి. 6వ తేదీకి ముగిసిపోతున్నాయి. ఈ నెంబర్ని మీరు గుర్తుంచుకోండి, 6వ తేదీకి మిగతా రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం, ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం, ఫిబ్రవరి 26వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిందో, ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిందో, అప్పటికే ఎన్నికల ప్రచారంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల అధికార పార్టీలు, ప్రతిపక్షాలు అందరూ నిమగ్నం అయిపోయారు. అండ్ ఆయా రాష్ట్రాల్లో ప్రచారంలో అందరూ దిగిపోయారు. సో మార్చి నెలలో, నేను ఇందాక చెప్పినట్టు మార్చి నెలలో
ఎప్పుడు సెకండ్ వేవ్ మొదలైందో ఒకసారి మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. సో ఫిబ్రవరి నుంచి మీరు గమనిస్తే ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య ఫిబ్రవరి నుంచి గమనిస్తే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి యాక్టివ్ కేసుల సంఖ్య మామూలుగానే ఉంటూ వచ్చింది, 2 లక్షలు 3 లక్షల వరకే వచ్చింది. బట్ ఎక్కడ మొదలైంది అని అంటే సరిగ్గా మార్చి 16వ తేదీన సర్జ్ మొదలైంది. మార్చి 15వ తేదీన 4000 కేసులు మాత్రమే ఒక రోజులో నమోదయ్యాయి. బట్ మార్చి 16వ తేదీకి వచ్చేసరికి మీరు చూస్తే మార్చి 16వ తేదీన 10,000 కేసులు రోజుకి నమోదైన పరిస్థితి, ఒక రోజులో 10,000 కోవిడ్ కేసులు వచ్చిన పరిస్థితి. ఇది గత వేవ్ లో మనం చూడలేదు, బట్ సెకండ్ వేవ్ వచ్చేసరికి 10,000 కేసులు మార్చి 16వ తేదీన నమోదయ్యాయి దేశవ్యాప్తంగా. సో అక్కడ నుంచి మార్చి 16వ తేదీ నుంచి ఇంకా కేసులు పెరుగుతూ వచ్చి రావడం మనం చూసాం. 100,000 దాటి పరిస్థితి కూడా ఉంది ఒక రోజుకి కేసుల సంఖ్య. సో మార్చి 16వ తేదీ సెకండ్ వేవ్ మొదలైన రోజుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో మార్చి 16 అని అంటే అంతకు ముందు ఒక వారం 10 రోజులు ముందు వేసుకున్నా కూడా మార్చి నెలలోనే ఈ కోవిడ్ వేవ్ అనేది, సెకండ్ వేవ్ అనేది మొదలైంది. సో ఫిబ్రవరి 26 ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. షెడ్యూల్ రిలీజ్ అయిన నాటికి కోవిడ్ అదుపులోనే ఉంది. షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్ నిర్వహణ వల్ల అండ్ అన్ని రాజకీయ పార్టీల ప్రచారాల వల్ల ఈ కోవిడ్ విస్తృతమైంది అనే అభిప్రాయానికి మనం రావాల్సి ఉంటుంది. ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు దీన్ని క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఓన్లీ మోదీనే చేస్తున్నారు అనే దానికి నాకు ఒక క్వశ్చన్ వచ్చి నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఈ రోజు అందరూ మాట్లాడుతున్నారు మొత్తం మోదీ వల్లనే కోవిడ్ సూపర్ స్ప్రెడర్ మోదీ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నేను ఇది మార్చి 29 ఇమేజ్. ఇక్కడ మీరు కిందకి వెళ్తూ ఉంటే ఇవన్నీ ఇమేజెస్ అవే ఉంటాయి. బేసికల్లీ మీరు చూస్తే ట్విట్టర్ హ్యాండిల్ ఇది పినరాయి విజయన్, కేరళ ముఖ్యమంత్రికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో మీరు చూడొచ్చు డైరెక్ట్ గా మార్చి 24వ తేదీన సమావేశానికి సంబంధించిన ఫోటో ఇది. ఎంతమంది ఉన్నారో చూడండి. సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కడైనా పాటిస్తున్నారా? ఎక్కడైనా సోషల్ డిస్టెన్సింగ్ అనే మాట ఉందా? ఎందుకు వీళ్ళని ఇప్పుడు మార్చి 25, 24 తేదీది 24వ తేదీన ఎక్కడ ఇది? పదనంతిట్టలో ఆయన నిర్వహించిన సభ, కేరళ ముఖ్యమంత్రి. అండ్ 25వ తేదీ ఇంకొక ప్లేస్లో ఇది ఇక్కడ నిర్వహించిన సభ. ఆ ఫోటోను కూడా మీరు చూడొచ్చు. ఎంతమంది ఉన్నారు? వందలాది మంది జనము, వేలాది మంది జనము అక్కడికి వచ్చారు. సో ఈ ఎలక్షన్స్ ప్రచారంలో నిమగ్నమైపోయారు. మార్చి 16వ తేదీన కోవిడ్ సర్జ్ మొదలైంది, మార్చి 25వ తేదీన నెంబర్ ఇది. మీరు ఫొటోస్ ఇవి చూస్తుంటే 26వ తేదీ ఫోటో ఇది కూడా. సో సేమ్ వే 27వ తేదీ ఫొటోస్, 27వ తేదీ ఇది కూడా ఇంకో ప్లేస్లో కొచ్చిలో ఈ సభ. ఈ విజువల్ చూస్తేనైతే మీరు గమనించండి, చూడొచ్చు. ఇది కోవిడ్ ర్యాలీలో నెలకొన్న పరిస్థితి. సో మార్చి 28వ తేదీన మీరు వెనక్కి వెళుతూ ఉంటే అన్ని ప్రతిరోజు అదే పరిస్థితి ఉంటుంది. మార్చి 30వ తేదీన కూడా ఇదే పరిస్థితి. సో కేరళ ముఖ్యమంత్రి లేదా కేరళ ముఖ్యంగా సిపిఎం సిపిఐ నాయకులు మాత్రం ఈరోజు మాట్లాడుతూ ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ స్ప్రెడర్ అని. సో ఇప్పుడు ఇది నేను రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక సభకు సంబంధించిన విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, రాహుల్ గాంధీకి సంబంధించి అస్సాం కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో, అస్సాం కాంగ్రెస్ కి సంబంధించిన వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో మీరు చూడొచ్చు మార్చి 31వ తేదీన విజువల్ ఇది. మార్చి 31వ తేదీన ఒక పెద్ద సభ నిర్వహించడం జరిగింది రాహుల్ గాంధీ. చూడండి, ఇక్కడ కూడా ఇంకో సభలో పాల్గొన్నారు, అదే మార్చి 31వ తేదీన. సో ఈ విజువల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి. సో ఇది చూడండి, కాంగ్రెస్ నాయకుల సభలు. సో ఇదంతా కాంగ్రెస్ నాయకుల సభలు అస్సాంలో. ఇది చూడండి, అశోక్ గెహ్లాత్ వచ్చిన పరిస్థితి అక్కడికి. అశోక్ గెహ్లాత్ కి సంబంధించిన సభ అస్సాంలో. అండ్ ఇది మాత్రమే కాదు, ప్రియాంక గాంధీ కూడా ఇలాగే ప్రచారంలో పాల్గొన్న నేపథ్యం. సో ఇది ఇంకొక లైవ్ ఫ్రమ్ గోల్పారా ఈస్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ సభకు వచ్చిన జనాలకు సంబంధించిన విజువల్ ఇది, మీరు చూడొచ్చు. సో ప్రియాంక గాంధీ సభలకు కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి. సో మనం ట్విట్టర్లో మీరు డైరెక్ట్ గా వెరిఫై చేసుకోవచ్చు. ఇది మాత్రం అసోం మాత్రమే కాదు, నేను కేరళ కాంగ్రెస్ కి సంబంధించిన దాంట్లో కూడా చూస్తే కేరళ
దాంట్లో కూడా మీరు చూడండి, పెద్ద పెద్ద సభలు సమావేశాలు జరిగాయి. రాహుల్ గాంధీ చాలా సభల్లో పాల్గొన్నారు, రోడ్ షోలు నిర్వహించారు. ఇవేవి కౌంట్లోకి రావు. జనాలు చూడండి, అక్కడ ఎంతమంది జనాలు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా జనాలు ఉంటారు, విపరీతమైన జనాలు. సో ఇదేది సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ లేకపోతే కోవిడ్ ని ఇవేవి కూడా స్ప్రెడ్ చేసినట్టుగా భావించరు. అది ఓన్లీ మోదీ ర్యాలీస్ లో మాత్రమే కోవిడ్ వస్తుంది అని అర్థం. సో ఇది కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ మాత్రమే కాదు, నేను మమతా బెనర్జీని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్. సో ఇది తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన సమావేశం, డైరెక్ట్ గా మీరు చూడొచ్చు. మమతా బెనర్జీ అనేక సమావేశాల్లో పాల్గొన్నారు అండ్ అనేక రకాలుగా ఆయా సభలు సమావేశాల్లో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ తంతు కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ నేను ఏప్రిల్ 6వ తేదీ అని ఎందుకంటున్నానంటే, ఒక చిన్న కాన్స్పిరసీ గురించి మీకు నేను చెప్పాలి. కాన్స్పిరసీ ఏంటి అనంటే, ఏప్రిల్ 6వ తేదీ వరకు 4 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. పుదుచ్చేరి, కేరళ, అస్సోం, అదేవిధంగా తమిళనాడు, 4 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. ఏప్రిల్ 6 తర్వాత 5 ఫేజులు, ఇంకా 5 ఫేజెస్ లో ఇంకా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సో ఏప్రిల్ 6కి ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లెఫ్ట్ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మిగతా డిఎంకే లాంటి పార్టీలు, మిగతా పార్టీలు, ఆయా రీజనల్ క్యాలిక్యులేషన్స్ లో ఉన్న పార్టీలు అందరూ కూడా ఆయా ప్రచారంలో పాల్గొన్నారు. పాల్గొని ఏప్రిల్ 6 తర్వాత నుంచి కోవిడ్ సర్జ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కోవిడ్ పీక్కి వెళ్ళింది, కోవిడ్ విపరీతంగా పెరుగుతోంది, ప్రధాని పట్టించుకోవట్లేదు, ప్రధాని ఎన్నికల్లో నిమగ్నం అయిపోయారు, దేశాన్ని గాలి కొదిలేశారు, ఇట్లా మాట్లాడుతూ రావడం వల్ల ఒక ప్రెషర్ని బిల్డ్ చేశారు. ఒక ప్రెషర్ బిల్డ్ అవ్వడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 17వ తేదీతో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్నారు. ఆ వారం రోజుల వ్యవధిలో చేసిన ఒక ఎకో సిస్టమ్ విపరీతమైన ప్రెషర్ని బిల్డ్ చేయడంతో ఏప్రిల్ 17వ తేదీకి ఆయన ఆపేసుకున్నారు. అఫ్ కోర్స్ కోవిడ్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి ఇంకొక వైపు. సో ఈ టైంలో ఆయన ఆగిపోయిన వెంటనే ఏప్రిల్ 17వ తేదీ తర్వాత ఇంకా 3 ఫేజ్ల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ 3 ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్స్ ని తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొని ప్రచారం నిర్వహించింది. మోదీ, అమిత్ షా ఫేస్ లేకుండా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ లో బీజేపీకి ఓట్లు రావడం కష్టం కాబట్టి వీళ్ళిద్దరిని రిస్ట్రిక్ట్ చేసేస్తే, సో బీజేపీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తే వెస్ట్ బెంగాల్లో గెలవడం సునాయసం అవుతుందన్న అభిప్రాయంతో పూర్తిగా ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా ఫామ్ అయిపోయి మోదీని ఇరుకున పెట్టి, మోదీని బాధ్యులు చేసి, మోదీ పైన ఒక ప్రెషర్ ని బిల్డ్ చేసే ఒక టాక్టిక్స్ లో వాళ్ళు సఫలీకృతం అయ్యారు. సో ఏప్రిల్ 17 తర్వాత మోదీ సభలు సమావేశాలు ఏవి నిర్వహించలేదు, బట్ మమతా బెనర్జీ మాత్రం పశ్చిమ బెంగాల్లో సభలు సమావేశాలు యథాతథంగా కొనసాగించింది. ఇది నేను చెబుతున్న మాట కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తలో ఏం రాశారంటే, మీరు చూడొచ్చు, లాస్ట్ అంటే మమతా బెనర్జీ గెలవడానికి 7 కారణాలు ఉన్నాయి, అందులో ఒకటి మహిళలు, ఇంకొకటి ముస్లింస్, ఇంకొకటి ఇది, ఇంకొకటి అది అంటూ చాలా రాయడం జరిగింది. అందులో ఒక అంశం ఏంటంటే, మమతా బెనర్జీ గెలవడానికి ఒక ప్రముఖమైన కారణం ఏంటంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ఇది, లాస్ట్ 3 ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్, ద వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ విచ్ స్టార్టెడ్ ఆన్ మార్చ్ 27 సా అగ్రెసివ్ క్యాంపెయినింగ్ బై బోత్ ద టీఎంసీ అండ్ ద బీజేపీ. మొదటి 5 ఫేజెస్ లో బీజేపీ టీడీపీ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ నెలకొంది, మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తూ వచ్చింది. బట్ వేరాజ్ లాస్ట్ 3 దశల ఎన్నికలకు, 3 విడతలుగా జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి మోదీ, అమిత్ షా లేదా బీజేపీ తమ క్యాంపెయిన్ చేసుకోకుండా రిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల మమతా బెనర్జీకి ఈజీ అయిపోయింది. మమతా బెనర్జీ అక్కడే పూర్తిగా దృష్టి సారించగలిగింది. ఆయా ఫేజెస్ ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడే పూర్తిగా తిష్టవేసి అక్కడే ఉండి ఆమె ఈ ఎలక్షన్స్ లో విజయం సాధించింది అనే వార్తా కథనం ఇది. ప్రింట్ లో వచ్చిన వార్త ఇది, క్యాంపింగ్ అండ్ క్యాంపెయినింగ్ ఇన్ ముర్షిదాబాద్ అంటూ ఈ వార్తను రాయడం జరిగింది. తృణమూల్ పార్టీ ఇన్సైడర్స్ టోల్డ్ ద ప్రింట్ దట్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్ ఫర్ ద సీఎం టు క్యాంప్ ఇన్ ముర్షిదాబాద్ ఫర్ 3 డేస్ డ్యూరింగ్ విచ్ టైమ్ పోలింగ్ ఫర్ ద 7th ఫేజ్ విల్ టేక్ ప్లేస్ ఆన్ 26th ఏప్రిల్. 11 of 22 seats ఇన్ ముర్షిదాబాద్ విల్ ఓట్ దెన్. సో ఆయా ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరుగుతాయో ఆయా ప్రాంతాల్లో క్యాంపు నిర్వహించి అక్కడే ఉండి మమతా బెనర్జీ
తనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఎలక్షన్స్ ని డీల్ చేసిన పరిస్థితి. సో మొత్తంగా 8 ఫేజ్ల ఎలక్షన్స్ లో లాస్ట్ 3 ఫేజెస్ లో జరిగిన ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది మమతా బెనర్జీ. కేవలం ఒక 10-12 స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చాయి. 112 స్థానాల్లో లాస్ట్ 3 విడతల ఎన్నికల్లో 112 స్థానాల్లో ఒక 10-12 స్థానాలు మాత్రమే టీఎంసీకి వచ్చాయి, బీజేపీకి వచ్చాయి. మిగతా మొత్తం స్థానాల్ని టీఎంసీ కైవసం చేసుకుంది. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ లో గెలవడం కోసం మోదీని రెస్ట్రిక్ట్ చేసే ఒక ప్రయత్నం దేశవ్యాప్తంగా జరిగింది ఎకో సిస్టమ్ రూపంలో. సూడో సెక్యులర్లు, కుహనావాదులు మొత్తం అందరూ ఏకమై లాస్ట్కి ఆయా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం అనుకునే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ చేతిలో వదిలేసింది. అటు కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే. April 6th ఎలక్షన్స్ ముగిసాయి కదా వాళ్ళకి. ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ఇంకా మోదీని టార్గెట్ చేస్తే మోదీ రెస్ట్రిక్ట్ అవుతాడు. రెస్ట్రిక్ట్ అయిన వెంటనే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. సో మోదీని రెస్ట్రిక్ట్ చేయడమే వీళ్ళందరి పని. అండ్ ఎలక్షన్సే ప్రాతిపదిక అయితే కనుక ఎలక్షన్స్ లో ముఖ్యంగా మోదీ ప్రచారం వల్లనే కోవిడ్ స్ప్రెడ్ అయింది అనే మాట ఎంత శుద్ధ అబద్ధమో తెలిపేందుకు అనేక వాస్తవాలు మన దగ్గర ఉన్నాయి. అండ్ నేను మీకు ఇదే టైంలో స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి మీరు గమనిస్తే ఒకవైపు మోదీ ప్రచారంలో ఉన్నప్పటికీ ఇంకొక వైపు డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ సెకండ్ వేవ్ ని ఎంత సమర్థవంతంగా పర్యవేక్షించారో ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ముందంతా కూడా ఆయన ఎలక్షన్స్ కి సంబంధించి కంటే కూడా ఈ కోవిడ్ ని కంట్రోల్ చేసే అంశానికి సంబంధించి ప్రెస్ మీట్స్ నిర్వహించడము, కోవిడ్ నియంత్రణ కోసం అని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడము, ప్రెస్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడము, ప్రెస్ మీట్స్ పెట్టడము, అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసే విధంగా ఉండడము, ఆక్సిజన్ కోసం పనిచేస్తూ ఉండడము, ఇవన్నీ పనులు జరుగుతూనే ఉన్నాయి. నేను 8th-9th వరకు కూడా నేను కూడా లడాక్ లో పర్యటించే ఇక్కడికి వచ్చాను. సో నేను లడాక్ లో పర్యటిస్తున్న టైంలో కూడా ఈ పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటుందన్న భావన ఎవరికీ రాలేదు. కానీ వచ్చిన వెంటనే, ఎలక్షన్స్ అక్కడ ముగిసిన వెంటనే, 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ముగిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్సే కీలకంగా మోదీని ఇరుకున పెట్టే ప్రయత్నమే జరిగింది. ఇదే కుట్రలో ఆ లెఫ్ట్ లిబరల్ మీడియా లేదా ఆ ప్రతినిధులు సక్సెస్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ విఫలమైంది. సో అది మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మార్చి నుంచి ఏప్రిల్ వరకు అసలు కేంద్ర ప్రభుత్వం ఏమేం పనులు చేసింది, ఎలా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది, నిజంగా అప్రమత్తం చేసిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలని వాళ్ళ మాలాన వాళ్ళను వదిలేసి కేంద్రం ఊరికే పక్కన కూర్చుందా? సో నిజంగా వాటి గురించిన ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచ కర్మణ, దేశహితం కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.